హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. పండగంటే పిండి వంటలు. పిండి వంటల్లో కూడా కారం కారంగా ఉండే స్నాక్స్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈరోజు వీడియోలో పండగ స్పెషల్, సంక్రాంతి స్పెషల్గా రెండు రకాలుగా చెక్కల రెసిపీస్ చూపించబోతున్నానండి. ఈ చెక్కల్ని మనం ఇంట్లో చేసినప్పటికీ కూడా గుల్లగుల్లగా క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే చాలా టిప్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నేను చూపించే ఈ టూ వెరైటీస్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. ఈ రెండు వెరైటీస్కి కూడా 100కి 100 మార్కులు ఇచ్చేయచ్చు, చాలా రుచిగా ఉంటాయి. ఈ చెక్కల్ని మొదటిసారి ఇంట్లో ట్రై చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా టిప్స్ని కొలతల్ని చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు ఇంట్లో ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ చెక్కలు వచ్చేసి సగ్గుబియ్యంతో చేసుకునే పచ్చి కారం చెక్కలండి. ఈ చెక్కలు తయారు చేసుకోవడానికి ముందుగా రెండు చిన్న బౌల్స్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఇలా పెద్ద సైజులో ఉండే సగ్గుబియ్యం వేసుకోండి. అలాగే ఇంకొక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల దాకా పెసరపప్పు కూడా వేసుకోండి. వీటిలో నీళ్లు పోసి ఒకసారి వాష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి నీళ్లు పోసి అరగంట లేదా గంట పాటు వీటిని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ చెక్కల్లోకి మసాలా కోసం మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, కారానికి తగ్గట్టు 6 నుంచి 8 దాకా పచ్చిమిర్చి, 2 ఇంచుల దాకా అల్లాన్ని పైన పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2-3 రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసేసి కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా కోర్స్గా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 ఫుల్ బౌల్ దాకా బియ్యం పిండి తీసుకుంటున్నాను. గ్రామ్స్లో వచ్చేసి 400 గ్రాముల దాకా ఈ బియ్యం పిండి ఉంటుందండి. ఇది పొడి బియ్యం పిండి అనమాట. సూపర్ మార్కెట్స్లో దొరికేదైనా లేదా ఇంట్లో తయారు చేసుకున్నదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేయండి. తర్వాత 80 గ్రాముల దాకా వెన్నని వేసుకోండి. ఇంట్లో తయారు చేసిందైనా లేదా బయట దొరికే వెన్నైనా యూజ్ చేసుకోవచ్చండి. పొడి బియ్యం పిండికి కరెక్ట్ కొలత వచ్చేసి 1/2 కేజీ దాకా మనం పొడి బియ్యం పిండి తీసుకుంటే 100 గ్రాముల దాకా వెన్నని వేసుకోవాలి. అంటే కేజీ పిండి తీసుకుంటే 200 గ్రాముల దాకా వెన్న పడుతుందన్నమాట. అదే మనం తడిపిండి వాడితే కనుక కొంచెం వెన్నని తగ్గించుకోవాలి. ఈ కొలతల్లో మనం వెన్న తీసుకుంటే కరెక్ట్గా నూనె పీల్చకుండా పర్ఫెక్ట్ చెక్కలు వస్తాయి. ఈ వెన్నకి బదులుగా కాకపెట్టిన నూనెనైనా వాడుకోవచ్చండి. అయితే మీకు గుల్లదనం రావాలంటే ఖచ్చితంగా వెన్న వాడాల్సిందే, లేదా డాల్డా అయినా యూజ్ చేయొచ్చు. వెన్న వేసిన తర్వాత పిండి అంతటికీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్లు లేకుండా వాడ్ చేసి ఆ పెసరపప్పును వేసుకోండి. అలాగే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా నీళ్లు లేకుండా ఇందులో యాడ్ చేసుకోండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మసాలాని కూడా వేసేసి అంతా కలిసేటట్టుగా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. నీళ్లు కొలత వచ్చేసి మనం ఏ బౌల్తో అయితే పిండి తీసుకున్నామో ఆ బౌల్తో 1/2 కప్ మీద 1-2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఎక్స్ట్రా పడతాయన్నమాట వాటర్. వాటర్ ఎక్కువైతే కనుక చెక్కలు గట్టిగా వచ్చేసే ఛాన్స్ ఉంటాయండి. సో అందుకని పిండిని కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుని పిండిని కలుపుకోవాలి. ఈ చెక్కల కోసం పిండి ఎప్పుడు కూడా గట్టిగా కలుపుకుంటేనే క్రిస్పీగా క్రంచీగా లోపల గుల్లదనం అనేది వస్తుంది. నేను ఇక్కడ కొంచెం గోరువెచ్చగా ఉండే నీళ్లతో పిండిని కలిపానండి. మీరు వేడి నీళ్లతో అయినా కలుపుకోవచ్చు, లేదా నార్మల్ వాటర్తో అయినా ఈ పిండిని కలుపుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఇలా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకున్న పిండి మీద ఒక తడిగుడ్డని పరిచి ఒక 10-15 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకుందాం. 15 నిమిషాల తర్వాత ఈ పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ రౌండ్ బాల్స్లా చుట్టుకోవాలి. ఇక్కడ బాల్ సైజ్ అనేది మీ ఇష్టం అన్నమాట. చిన్న సైజ్ చెక్కలు కావాలంటే చిన్న సైజ్ బాల్స్ తయారు చేసుకోవచ్చు, లేదు కొంచెం పెద్దగా వెడల్పుగా ఉండే చెక్కలు కావాలంటే పెద్ద సైజ్ బాల్స్ తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఈ చెక్కలు ట్రై చేసేవాళ్ళు, మనం చేసే చెక్కలన్నీ కూడా ఒకే సైజులో రావాలి అంటే ఒక చిన్న టిప్ అండి. గుంటలా ఉండే ఒక స్పూన్ తీసుకుని ఆ స్పూన్ సహాయంతో ఇలా పిండి తీసుకుంటూ రౌండ్ బాల్స్లా చుట్టుకుంటే అన్ని బాల్స్ కూడా ఒకే సైజులో వస్తాయి. ఎక్కువ క్వాంటిటీలో కనుక చెక్కలు చేసుకునే వాళ్ళైతే కొద్దిగా పిండిని మాత్రమే ఇలా బాల్స్లా చుట్టుకుని మిగిలిన పిండి మీద తడిగుడ్డని పరిచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చెక్కల్ని ఈజీగా త్వరగా ఒత్తుకోవడం కోసం ఒక ప్లాస్టిక్ పాలిథిన్ కవర్ తీసుకోండి. దానిపైన లైట్గా ఆయిల్ని అప్లై చేయండి. ఈ కవర్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. హాఫ్ కవర్ మీద మనం తయారు చేసుకున్న బాల్స్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన హాఫ్ కవర్ని వీటిపైన పరిచి ఇలా ఫ్లాట్గా ఉండే ఏదైనా బాక్స్ సహాయంతో కొద్దిగా ప్రెస్ చేస్తే చెక్కలు ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి. అలవాటు ఉండేవాళ్ళు పూరి ప్రెషర్తో కూడా ఈ చెక్కల్ని ఒత్తుకోవచ్చండి. అయితే అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇలా అయితే మనం తక్కువ టైంలో ఎక్కువ చెక్కల్ని స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఈ చెక్కల్ని ఒత్తుకునేటప్పుడు మొదటిసారి ట్రై చేసే వాళ్ళైతే కొంచెం మందంగానే ఒత్తుకోండి. అదే అలవాటు ఉండేవాళ్ళైతే కొంచెం పలచగా ఒత్తుకున్నా ఏం కాదు. ఇలా ఒత్తుకున్న చెక్కల్ని కవర్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి పరుచుకోండి.
లేదా కవర్ మీద నుండి డైరెక్ట్గా తీసైనా వీటిని డీ ఫ్రై చేసుకోవచ్చు. ఒక మందంగా ఉండే కడాయిలో డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనెని కాగనివ్వండి. చెక్కలు వేయించేటప్పుడు నూనె హీట్ అనేది మరీ ఎక్కువగా ఉండకూడదు, అలాగని తక్కువ హీట్ కూడా ఉండకూడదండి. ఇలా మీడియం హీట్లో హీట్ చేసిన తర్వాత నూనెకి ఎన్నైతే పడతాయో అన్ని చెక్కల్ని స్లోగా ఈ నూనెలో డ్రాప్ చేయండి. ఈ చెక్కలు కొద్దిగా వేగిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేయండి. మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఈ చెక్కల్ని నిదానంగా వేయించుకోవాలి. ఇందులో మనం ఎండుకారం వేయలేదు కాబట్టి ఈ చెక్కల రంగు ఎరుపు రంగు అయితే రావండి. కొంచెం దోరగా వేగి క్రిస్పీగా అయితే సరిపోతాయన్నమాట. ఆ తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవచ్చు. సో ఇదే ప్రాసెస్లో చెక్కలన్నింటినీ కూడా పిండి అయిపోయేంత వరకు ఒత్తుకుని చక్కగా వేయించేసుకోవటమే. అంతేనండి, క్రిస్పీగా క్రంచీగా గుల్లగుల్లగా ఉండే పచ్చికారం చెక్కలైతే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ నేను మీకు ఎండుకారం పప్పు చెక్కలు తయారు చేసి చూపిస్తాను. వీటి కోసం ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగుళ్ళు తీసుకుని వాటిని దోరగా వేయించి వాటిపైన పొట్టు తీసేసి లైట్గా ఈ విధంగా క్రష్ చేసుకుని పెట్టుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగ పప్పుని ఒక గిన్నెలో వేసుకుని వాష్ చేసేసి నీళ్లు పోసి 1 గంట పాటు నానపెట్టుకోండి. ఇప్పుడు ఈ చెక్కల్లోకి మసాలా కోసం మిక్సీ జార్ తీసుకుని అందులోకి 8 నుంచి 10 దాకా ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే 1-10 వెల్లుల్లి రేకల్ని పైన పొట్టు తీసేసి యాడ్ చేసుకోండి. వీటిని ఇప్పుడు కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. సో ఈ చెక్కల్లోకి ఎండుకారం పప్పు చెక్కల్లోకి మసాలా అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు 1 ప్లేట్ తీసుకుని అందులోకి బియ్యం పిండిని కొలుచుకుని పెట్టుకోండి. నేను ఇంతకు ముందు చెక్కలకి ఏ బౌల్తో అయితే పిండి తీసుకున్నానో అదే బౌల్తో 1 బౌల్ దాకా పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను. సో ఇది వెయిట్లో 400 గ్రామ్స్ అన్నమాట. బియ్యం పిండిని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద 1 కడాయిని కానీ గిన్నెను కానీ పెట్టుకుని అందులోకి మనం ఏ బౌల్తో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే బౌల్తో 1/4 కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే మన నానపెట్టుకున్న పచ్చిశనగ పప్పుని నీళ్లు లేకుండా ఇందులో వేసుకోండి. ఈ నీళ్ళని కొద్దిగా మరగనివ్వండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులో వేసేసి ఒకసారి కలపండి. 1 నిమిషం పాటు వీటిని ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించి క్రష్ చేసి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా ఇందులోనే వేసేసి బాగా కలిపి 1 నిమిషం పాటు తెల్ల కాగనివ్వండి. నెక్స్ట్ ఇందులో 80 గ్రాముల దాకా వెన్నని ఇందులో వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ వెన్నని పూర్తిగా కరగనివ్వండి. ఇలా వెన్న పూర్తిగా కరిగిపోయాక స్టవ్ ఆపేసేయండి. ఆ తర్వాత మనం ప్లేట్లోకి తీసి పెట్టుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కూడా బాగా కలిసిపోయాక ఈ కడాయిలో ఉండే పిండి మొత్తాన్ని కూడా చెక్కలు చేసుకోవడానికి, పిండి ఒత్తుకోవడానికి వీలుగా ఉండే 1 గిన్నెలోకి మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ పిండి అనేది కొంచెం వేడి చల్లారిన తర్వాత చేతిని తడి నీళ్ళల్లో చేతిని ఇలా డిప్ చేసుకుంటూ పిండి ముద్దని చేసుకోవాలండి. గట్టిగా పిండిని ఒత్తుతూ కలుపుకోవాలి. మనం ఇంతకు ముందు చెక్కల కోసం పిండిని ఎలా అయితే కలుపుకున్నామో అదే విధంగా చేత్తో ఒత్తుకుంటూ పిండిని మిక్స్ చేసుకోండి. అవసరమైతే లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని కూడా కలిపేసుకున్న తర్వాత తడిగుడ్డని వేసి 15 నిమిషాల పాటు పిండిని నానపెట్టండి. ఇలా కొద్దిసేపు పిండి నానపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ రౌండ్ బాల్స్లో ఒత్తుకోవాలి. మీకు రౌండ్ బాల్స్లో ఒత్తుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే ఇంకొక స్మాల్ టిప్ అండి, ఇలా కొలత కోసం తీసుకున్న గుంత స్పూన్ ఏదైతే ఉందో దాంతో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మీరు లాగితే ఇలా ఒక షేప్ వస్తుందన్నమాట. జస్ట్ మీరు చేత్తో దాన్ని తీసి పక్కన పెట్టేసేయచ్చు. మీరు రౌండ్ షేప్ ఒత్తాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం కవర్ మీద ఎలా అయితే చెక్కలు చేసుకున్నామో అదే ప్రాసెస్లో, సేమ్ ప్రాసెస్లో చెక్కల్ని ఒత్తేసుకోవచ్చు. చెక్కలు ఈజీగా కవర్ నుంచి సపరేట్ అవ్వాలి అంటే చెక్కలు ఒత్తిన ప్రతిసారి మనం ఇలా బ్రష్తో చక్కగా లైట్గా ఆయిల్ని స్ప్రెడ్ చేసి ఒత్తితే కనుక చెక్కలు ఈజీగా కవర్ నుంచి సపరేట్ అయిపోతాయి. ఇలా అన్ని చెక్కల్ని కూడా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ప్రీవియస్గా మనం చెక్కల్ని ఎలా అయితే వేయించుకున్నామో అదే ప్రాసెస్లో మీడియం ఫ్లేమ్లో చక్కగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించుకుని పక్కకు తీసుకోండి. అంతేనండి, కారం పప్పు చెక్కలు కూడా రెడీ అయిపోయాయి. చాలా చాలా బాగుంటాయండి. రెండు కూడా 2 డిఫరెంట్ ఫ్లేవర్స్లో సూపర్ టేస్టీగా ఉంటాయన్నమాట. ఇలా తయారు చేసుకున్న చెక్కల్ని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత 1 ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 4 రోజుల దాకా స్టోర్ చేసుకోవచ్చు. బట్ 4 రోజులు ఎక్కడ ఉంచుతారు చెప్పండి? గుల్లగుల్లగా క్రంచీగా ఉంటాయి కాబట్టి 10 రోజుల్లోనే ఈ చెక్కల్ని ఆవ చేసేస్తారు. సో సేల్ అయిపోతాయి అన్నమాట. పండక్కి వీలైతే ఈ 2 రకాల డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉండే చెక్కల్ని మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఏ ఫ్లేవర్ బాగా నచ్చింది, ఎలా కుదిరాయి అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.